బాధపడాలనేటువంటి పరిస్థితి కూడా మనం ఎదుర్కొంటా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పేరు పేరున నమస్కారాలు. రాములు నాయక్ గారికి మరి నాలుగో నెంబరు దాని మీద ఓటేయాలని మిమ్మల్ని అనుకుంటూ ఈ రోడ్కి ఒకసారి మీరు అప్పుడు మంచి అంతా కొత్తగా రమ్మన్నప్పుడు లేదు మేడం అప్పటికి 20 ఇయర్స్ అయ్యింది 15 ఇయర్స్ అయిపోయింది రీసెంట్ స్ట్రెంత్ మాత్రం హైలీ కాంపిటెంట్ స్కూల్ మనకి ఉపాధ్యాయులకు లెక్చరర్స్ హృదయపూర్వక నమస్కారాలు. ఉద్యోగ యువకులు చదువుకున్న వాళ్ళందరూ అనే ఉద్దేశంతో మళ్ళా తాయిలాలు ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి రెండు సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అనేక సందర్భాల్లో ఎలక్షన్స్ వచ్చినాయి కానీ ఒక ఫ్రెండ్లీ ఉద్యోగులు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఎనిమిది ఉద్యోగులాగా ట్రీట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది మేజర్గా. అట్లాంటి పరిస్థితిలో మీరు వాస్తవానికి ఒక ప్రజాస్వామ్యాన్ని భక్తికుల కోసం ఒక ఈ రాములు నాయక్ గారు కూడా గతంలో ఉద్యమంలో పనిచేసే తెలంగాణ ఉద్యమంలో ఆ క్రమంలో ఎమ్మెల్సీ అయ్యారు కానీ అక్కడ సరైనటువంటి ప్రాతినిధ్యం కానీ సరైనటువంటి నిర్ణయాత్మక శక్తిగా లేకపోవడంతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఉందామని ఇటు రావడంతో ఇటు వచ్చినటువంటి ఆ ఒక్క వ్యక్తిని మధ్యలోనే ఆయన పదవి తీసేశారు ఎమ్మెల్సీ తీసేశారు. కానీ మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పోయారు 5-6 ఎమ్మెల్సీలు పోయారు కానీ వాళ్ళది ఎవరిది పోలే. అంటే చూడు పాలనలోనే ఎంత వివక్షత ఉంది ఎంత తేడా ఉంది. సేమ్ ఎమ్మెల్యేలు నేను వచ్చినా ఇందులోకి తప్పైనప్పుడు ఇంకో వచ్చినప్పుడు నా స్థాయిలో ఉన్నటువంటి ఇంకో ఎమ్మెల్యే వచ్చినా కూడా అది తప్పైతుంది కానీ నైన్ వస్తే రైట్ ఇంకో వస్తే తప్పు అనేటువంటి ఇది ఇట్లాంటి వ్యవస్థ నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రాములు నాయకులు మరి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. తండ్రులు జాబులు చేస్తారు కానీ కొడుకులకు జాబులు వచ్చే పరిస్థితి తండ్రి ఒకప్పుడు ఇంటర్లో 10th డి అంటే ఇట్లా ట్రైబల్ ఏరియాలో అయితే ఇంటర్తో కూడా వచ్చినటువంటి పరిస్థితి మామూలుగా మనం చదువుకున్న అటువంటి వాళ్ళకు అవకాశాలు ఈరోజు ఆ తర్వాత ఎమ్మెల్సీ వచ్చేసి అంటే ఏ ఆకాంక్షల కోసం అయితే మనం తెలంగాణ సాధిస్తున్నామో అది అమలవుతుంది అని తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్లోకి రావాలని రావడం జరిగింది. కాంగ్రెస్లో గెలిచినటువంటి వ్యక్తులు చాలామంది అటు పోయినా కూడా ఎవరి మీద అనర్హత పెట్టుకోలేదు.